Hello everyone, welcome to Chemistry Diksuchi. Today we are going to discuss about Rosenmund reduction. So Rosenmund, German scientist, ఇతను ఒక జర్మన్ సైంటిస్ట్ ఇతను రోజన్మండ్ రిడక్షన్ ని కనుగొన్నాడు అన్నమాట. ఈ రోజన్మండ్ రిడక్షన్ నుండి ఏం ప్రిపేర్ చేస్తారంటే ఆల్డిహైడ్స్ ని ప్రిపేర్ చేస్తారు. దేని నుండి ప్రిపేర్ చేస్తారంటే యాసిడ్ హాలైడ్స్ నుండి ఆల్డిహైడ్స్ ని ప్రిపేర్ చేస్తారు. యాసిడ్ హాలైడ్స్ నుండి ఆల్డిహైడ్స్ ని ప్రిపేర్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆర్ సి డబుల్ బాండ్ ఓ సిఎల్ యాసిడ్ హాలైడ్, దీన్ని యాసిడ్ హాలైడ్ని హైడ్రోజనేషన్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2 పెల్లాడియం బేరియం సల్ఫేట్ పాయిజన్డ్ విత్ సల్ఫర్. సో దీన్ని వేయటం వల్ల మనకి ఏమొస్తుందంటే ఆర్ సి డబల్ బాండ్ ఓ హెచ్ అనేది వస్తుంది. ఇదేంటి ఆల్డిహైడ్, ఇదేంటి యాసిడ్ హాలైడ్. సో ఈ విధంగా రోజన్మండ్ రిడక్షన్ అంటారు. ఈ H2 పెల్లాడియం బేరియం సల్ఫేట్ని మనము లిండ్లార్స్ క్యాటలిస్ట్ ఇంకొక చోట కూడా యూజ్ అవుతుంది. అదేంటో మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా మెన్షన్ చేయండి. లిండ్లార్స్ క్యాటలిస్ట్ నుండి ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేయొచ్చు మనం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనేది మీకు గుర్తుంటే కంపల్సరిగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లస్లో CH3 తీసుకుందాం. CH3 సి డబల్ బాండ్ ఓ సిఎల్ ఇథనాయిల్ క్లోరైడ్ సేమ్ H2 పెల్లాడియం బేరియం సల్ఫేట్ పాయిజన్డ్ విత్ సల్ఫర్. సో ఇక్కడ మనకి ఆర్ ప్లస్లో ఏం తీసుకున్నాం, CH3 సి డబల్ బాండ్ ఓ హెచ్. సో ఇది ఏం ఆల్డిహైడ్, ఇది ఇథనాల్. ఆల్డిహైడ్కి ఆల్ వస్తుంది కాబట్టి ఇథేన్ ప్లస్ ఆల్ ఇథనాల్. నెక్స్ట్ ఈ ప్లేస్లో మనం CH2 తీసుకుందాం. ఆర్ ప్లేస్లో సి డబల్ బాండ్ ఓ సిఎల్ ప్రొపనాయిల్ క్లోరైడ్. సో H2 పెల్లాడియం బేరియం సల్ఫేట్ పాయిజన్డ్ విత్ సల్ఫర్. ఇక్కడ మనకి ఆర్ ప్లేస్లో CH3 CH2 సి డబుల్ బాండ్ ఓ హెచ్ ప్రొపనాల్ అనేది ఏర్పడుతుంది. సో ఎరైల్ హాలైడ్స్ నుండి కూడా మనము ఆల్డిహైడ్స్ని ప్రిపేర్ చేయవచ్చు. ఎరైల్ హాలైడ్స్ సి డబుల్ బాండ్ ఓ సిఎల్ ఇదేంటి బెంజాయిల్ క్లోరైడ్. దీని నుండి కూడా మనము H2 బేరియం సల్ఫేట్. సో ఇక్కడ మనకి ఆర్ ప్లస్లో ఎరైల్ గ్రూప్ తీసుకున్నాం. సి డబల్ బాండ్ ఓ ఈ సిఎల్ ప్లేస్లో మనకి హైడ్రోజనేషన్ హెచ్ అనేది వచ్చి యాడ్ అవుతుందన్నమాట. ఇది బెంజాల్డిహైడ్. సో ఈ విధంగా మనకి మామూలుగా ఎరైల్ హాలైడ్స్ మనం ఇవి కూడా తీసుకోవచ్చు. తీసుకున్నట్లయితే మనకి ఇవి H2 పెల్లాడియం బేరియం సల్ఫైడ్ సమక్షంలో బెంజాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఒక క్వశ్చన్ చూద్దాం. CH3 COOH PCl5 H2 పెల్లాడియం బేరియం సల్ఫేట్ పాయిజన్డ్ బై సల్ఫర్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఏ అండ్ బి? సో ఇక్కడ చూసినట్లయితే CH3 COOH
కి మనము పిసిఎల్ ఫైవ్ వేసి హీట్ చేసామనుకోండి, అప్పుడు మనకి సిహెచ్ త్రీ సిఓసిఎల్ యాసిడ్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనం హైడ్రోజినేషన్ చేసాము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెల్లాడియం బేరియం సల్ఫేట్. హైడ్రోజినేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏం ఏర్పడుతుంది, సిహెచ్ త్రీ సిహెచ్ఓ ఇథనాల్డిహైడ్ అనేది, ఇథనాల్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఇక్కడ నుండి తీసుకున్న కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిఎల్ అనేది అటాచ్ అవుతుంది యాసిడ్ క్లోరైడ్, దీని నుండి మళ్ళీ హెచ్ టు పెల్లాడియం బేరియం సల్ఫేట్ మనకి ఆల్డిహైడ్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఎందుకు మనము పాయిజన్ విత్ సల్ఫర్ వేస్తున్నాము అంటే ఇది చాలా హైలీ రియాక్టివ్ అనమాట మనకి. సో ఇక్కడ ఆల్డిహైడ్స్ ఫామ్ అవ్వకుండా డైరెక్ట్గా ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయన్నమాట. సో దీని యొక్క రియాక్షన్ని తగ్గించడానికి పాయిజన్డ్ విత్ సల్ఫర్ అంటే దాని రియాక్టివిటీ తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల మనకి యాసిడ్ క్లోరైడ్ నుండి ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. ఇది తగ్గించలేదనుకోండి యాసిడ్ క్లోరైడ్ నుండి డైరెక్ట్గా ఆల్కహాల్ వరకు వెళ్ళిపోతుంది రియాక్షను. సో ఇది రోజెన్మండ్ రిడక్షన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.